श्रीनिधि शेट्टी प्रशांत नील दर्शकत्वंलो यश हीरोगा नटिंचिन केजीएफ सिनिमातो हीरोइन गा एंट्री इच्चिंदी ई ముద్దుగుమ్మ भारी अंचनाल नडुम विडुदलैन ई सिनिमा प्रपंचव्याप्तंगा रिकार्डु स्थायिलो कलेक्षन्लनु राबट्टिन विषयं तेलिसिंदे कदा ई सिनिमालो हीरो यश सरसन नटिंचिंदी श्रीनिधि ई सिनिमालो आमे नटन गानु मंची मार्कुले पड्डाई मोदटी सिनिमातोने मंची गुर्तिंपु तेच्चुकुन्न ई कन्नड ముద్దుగుమ్మకు प्रस्तुतं वरुसगा अवकाशालु वच्ची चेरुतुन्नायी इदी इला उंटे తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనిధి శెట్టి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఎలా ఇచ్చారు అని అడగగా, నేను మిస్ దివా ఇండియా పోటీల్లో కిరీటం గెలుచుకున్న తరువాత అందుకు సంబంధించిన ఫోటోలు అనేక పత్రికల్లో రావడంతో ఆ ఫోటోలను చూసిన డైరెక్టర్ ప్రశాంతి నిన్న ఆడిషన్స్ కు పిలిచారు. నా ఆడిషన్స్ లో నా పర్ఫార్మెన్స్ వచ్చి నన్ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు అని తెలిపింది శ్రీనిధి శెట్టి. అనంతరం కేజీఎఫ్ సినిమా ఒప్పుకున్నప్పుడు ఇంత పెద్ద హిట్ అవుతుంది అనుకున్నారా అని అడగగా, అసలు అనుకోలేదు, సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవరు ఊహించలేదు, కానీ ఈ సినిమా విడుదలైన తర్వాతే తెలిసింది మేము ఎంత పెద్ద హిట్ సాధించాము తెలిపింది శ్రీనిధి. మీరు తెలుగు సినిమాలో చూస్తారా? ఈ మధ్యకాలంలో వచ్చిన ఏ తెలుగు సినిమాలు చూశారు అని అడగగా, అవును నేను టాలీవుడ్ సినిమాలు చూస్తాను, నిజానికి నేను సినిమా పిచ్చిదాన్ని, అన్ని భాషల్లో సినిమాలు చూస్తాను, తెలుగులో నేను చూసిన చివరి సినిమా సర్కారు వారి పాట అని తెలిపింది శ్రీనిధి శెట్టి. తదుపరి సినిమాల గురించి ప్రశ్నించగా, చాలా ఆఫర్లు వచ్చాయి కానీ అవన్నీ ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి, ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రాజెక్టు ఇంకా ఓకే కాలేదు అని తెలిపింది శ్రీనిధి శెట్టి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.